విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో వేపాడ మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణుడి గుడి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జనసేన నియోజకవర్గ నాయకులు పెద్దిరెడ్డి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ గుడికి 50,000 రూపాయలు విరాళాన్ని ఆయన అందజేశారు. ఇదే కాదు, ఏ కష్టం వచ్చినా నాకు తగినంత సహాయం చేస్తానని ఆయన తెలియజేశారు. అన్న సంతర్పణ భారీగా జరిగింది. ఈ అన్న సంతర్పణలో జన సైనికులు గణేష్ దొరబాబు పాల్గొని భక్తులకు వితరణ చేశారు. యాదవ యోజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీకృష్ణ ఆలయం ప్రతిష్ట జరుగుతుంది. అలాగే మన అన్న సంతర్పణ భారీగా ఏర్పాటు చేసాం. అలాగే తదితర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసాం. ఆ కార్యక్రమాలన్నింటికి ఇతరితర నాయకులతో పాటు మన జనసేన నియోజకవర్గ నాయకులు కూడా రాజశేఖర్ గారు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన మా ఆహ్వానాన్ని వర్ణించి ఇక్కడ వరకు వచ్చారు. అలాగే మనకి 50,000 విరాళంగా కూడా మన కమిటీకి ఆయన అందజేయడం జరిగింది. ఈ కమిటీ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఏ గ్రేట్ సపోర్ట్. ఎలాంటి అవకాశాలు ఏమైనా ఉంటే మా కమిటీని ఇంకా ముందుకు నడిపిస్తారా మరి మరి కోరుతున్నాను. ముందుగా ఈరోజు వ్యాపార మండలానికి కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడు గుడి ప్రతిష్టకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా పెద్దలకి అలాగే మన జనసేన యూత్ కుర్రవాళ్ళకి అలాగే గ్రామ పెద్దలకి అందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మన కృష్ణుడి గుడికి మన జనసేన తరపు నుంచి 50,000 రూపాయలు విరాళాలు ప్రకటించాను. అదేవిధంగా ముందు ముందు ఇక్కడ ఏ కార్యక్రమాలు చేసినా కొంచెం మీరు మన జనసేనకి సపోర్ట్ చేస్తూ మీరు ముందుకు తీసుకెళ్తే ఏదైనా ఎలాంటి కార్యక్రమాలైనా నా తరపున నేను ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటానని, ఎందుకంటే నేను ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు. ఏ దైవ కార్యక్రమాలైనా ఖచ్చితంగా అక్కడికి అటెండ్ అవుతూ నా వంతు డొనేషన్ ప్రకారం ఎంతో కొంత మన యూత్ని ప్రోత్సహించడానికి చేస్తున్నాను. ఇదే విధంగా మీరు ఏమైనా క్రీడా కార్యక్రమాలు పెట్టినా ఇంకా మన జనసేనకు కానీ ఊర్లో ఎవరికైనా ఏమైనా బాగోపోయినా మాకు ఒక్క జనసేన మన యూత్కి ఒక మీరు ఒక సందేహం ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా నేను వెంటనే ఫోన్ చేసి దానికి ఏమైతే బాగుంటుంది, ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది, లేదు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేద్దాను, ఆర్థికంగా కూడా నేను ఖచ్చితంగా మీ ముందుంటానని తెలియజేస్తూ మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.